మేడం ఇప్పటికే చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందని మా అభిప్రాయం. చెప్పి హామీలు ఇచ్చి లేదన్నారు, మేము చట్టపరంగా రాయలేదు అని చెప్పారు లాస్ట్కి. అందుకని మా చంద్రబాబు నాయుడు గారు, నేను పార్టీకి ఏ పార్టీకి సంబంధం లేని ఆమ్ ఆద్మీ. నా అభిప్రాయం ఏమంటే, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక మంచి వ్యక్తి కావాలంటే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే ఉన్నారు, కానీ ఆయన చేసే పని ఆయన చేస్తారో లేదో తెలియదు. ఆయనకున్నంత అనుభవం ఆయనకు లేదు. చంద్రబాబు నాయుడు గారే మాకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుతున్నాము. అభివృద్ధి చెప్పాలంటే చాలా జరగలేదండి. ఈ ఆధునంలో మాత్రం అభివృద్ధి పనులు నిలబడిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వైఎస్ గారు, వైఎస్ఆర్ సాయిప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మేము అక్కడ పోతే పైన తెలుగుదేశం ఉంది అని ఆయన అంటారు. ఇప్పుడు తెలుగుదేశం మీనాక్షి నాయుడు దగ్గర పోతే ఆయన అంటారు పైన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా, మనం ఏం చేయలేము అంటారు. మా ఊరు బాగుపడాలా అంటే మేము చంద్రబాబు నాయుడు ఎన్నుకోవాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన చేసే కొన్ని పనులు బాగున్నాయి. మహిళల కోసం ఏదో చేస్తున్నారు, పేదవాళ్ళ కోసం 50,000 పేదవాళ్ళకి ఇస్తున్నారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని పని ఈ ముఖ్యమంత్రి చేస్తున్నాడని నా అభిప్రాయం. ఎందుకంటే 1980 ఇందిరాజీ గరీబీ హటావ్ అని నారాయించిండే. అప్పుడు మురాజీ దేశాయ్ గరీబంకు హటావ్ అని చెప్పిండే. విపక్షలు ఉండే ఆయన అప్పుడు. అలాంటి వాళ్ళే ఇప్పుడు మాకు కావాలా, మా రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి కావాలా. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రిని మేము చూసినా, ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసినా ఏం చేయలేరు. మా ముఖ్యమంత్రి చేస్తున్న పనులు మంచిగా కనబడుతున్నాయి మాకు. ఇప్పుడు ఆయన పోరాడుతున్నారు, మంచిగా చేస్తున్నారు. పేదవాళ్ళ కోసం పోరాడే వ్యక్తి మాకు కావాలి. మా అభిప్రాయం ఇది. పేదవాళ్ళ కోసం పక్కైలు వచ్చింది, ఒకసారి ఇందిరాగాంధీ పేరుతో కొన్ని ఇళ్ళు వచ్చాయి, అది సరి కుదరలేదు, ఉండడానికి కూడా సరిగ్గా లేదు. అట్లాంటి కట్టలు కట్టారు. ఇప్పుడు ఈ చంద్రబాబు హయాంలో 4 లక్షల ఇళ్ళు ఇచ్చినారు, మంచిగా ఉంది, నీళ్లు ఫెసిలిటీ ప్రతి ఒక్క ఫెసిలిటీ చేసి ఆయన ఇచ్చినారు. ఇప్పుడు ఆదోని సిరుగుంప రోడ్లో కూడా 46,000 ఇళ్ళు ఆయన పేదవాళ్ళ కోసం ఇచ్చారు. అలాంటి వ్యక్తే కదా మనకు కావాల్సిండేది. పేద ప్రజల కోసం పోరాడేవాడే కావాలి. అంతేగాని మనము వాళ్ళు వీలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన 2,000 ఇస్తే మేము 3,000 ఇస్తాము అని చెప్పారు. ఇస్తారో లేదో తెలీదు. ఇప్పుడు మా కోసం చేస్తున్న, ప్రస్తుతం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు మేము హామీలు ఇస్తాము. ఇప్పుడు మోదీ గారు హామీలు ఇచ్చారు, హామీలు ప్రకారం చేశారా? మాకు హోదా, ప్రత్యేక హోదా కావాలని మేము ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేశాము, కలిసి ఉన్నాము. కానీ ఆయన హోదా మాకు ఇవ్వలేదు. మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు మా కోసం పోరాడే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. మాకు మంచి లీడరు చేస్తున్నాడు కాబట్టి మేము ఆయన్నే రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తేనే అమరావతి బాగుపడుతుంది, పేద ప్రజలు బాగుంటారు, ప్రతి ఒక్కరు బాగుండాలని మాకు ఆశ. పైన కేంద్రంలో ఎవరున్నా మాకు అవసరం లేదు. మాకు మాత్రం మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రావాలని కోరుతున్నాము. ఇక్కడ కాలేజ్ ఏ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఆయనతో, ఆయన ఫోన్లు చెప్తున్నాడు, మీకు ఏది ప్రాబ్లం ఉన్నా చెప్పండి అని. ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీ పోయిన 6 నెలల 8 నెలల క్రితము ఏం చేయలేదు. కంప్లైంట్స్ వచ్చినాయి, కంప్లైంట్స్ చేసినాము. ఇప్పుడు మున్సిపాలిటీ పని చేస్తుంది. ఆదోన్లో 150 సంవత్సరాల చరిత్ర ఉంది ఆదోని మున్సిపాలిటీకి. ఇక్కడ డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ లేదు. మేము చెప్పాము మాకు డ్రైనేజ్ కావాలి, రోడ్డు వెడల్పు కావాలి, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఆడ కంప్లైంట్ చేసినాము. మా ఆధార్ కార్డుతో సహా ఆయన కంప్లైంట్ తీసుకున్నారు వాళ్ళు, చేస్తామని. ఇప్పుడు మున్సిపాలిటీ పర్వాలేదు చేస్తున్నది పని అని మా అభిప్రాయం. అంటే పై నుండి ఒత్తిడి వచ్చిన తర్వాత చేస్తున్నారు, ఇంకా బాగు చేస్తారని మేము ఆలోచిస్తున్నాము. ప్రజల్లో మేము అనుకుంటున్నాము, చాలామంది అంటారు ఇవి ఆయన ఉంటే చేస్తారు. ఇప్పుడు డాక్టర్ మహిళల కోసం వాళ్ళు 2,000 10,000 ఇచ్చారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో ఇట్లాంటివి జరగలేదు. మేము నీలం కేశవ రెడ్డి ఉన్నప్పటి నుండి చూస్తున్నాము. అవును, మీరు చెప్పే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు పేదవాళ్ళ కోసం ఆయన చేసే ప్రయత్నం అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.